నేను ఈ మాటలు మాట్లాడితేనే వాళ్ళకి ఎక్కడో బాధ కలుగుతుంది హృదయంలో కానీ ఏం చేద్దాం సరే ఎంత బాధ కలిగినా నిజం నిజమే కదా సత్యం సత్యమే కదా ఎవరేమన్నా అనుకొని కానీ ఒక యేసు ప్రభు మాత్రం ఏది చెప్పాడో దాన్ని అనుసరించి బ్రతికి చూపించినా ఒకే ఒక్కడు ప్రభు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పటం తప్పే ఉంది ఎవడుదాడు గొప్ప అతను అతను గొప్ప అంటాడు కాదు ఒకప్పుడు ఏసు కరెక్టు కాదు నా మతమే గొప్పది నా సనాతన ధర్మమే గొప్పదని ఫీల్ అయిన వాడిని నేను ఎందుకని వదిలిపెట్టి ఇందులోకి వచ్చానంటే నేను ఒక దేవుడికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీస్ అందులో వెతికినప్పుడు అందులో దొరకలేదు నాకు మాదిరి దొరకలేదు నా పాప విమోచనకు సరైన మార్గము దొరకలేదు ఒక దేవుణ్ణిలో ఉండాల్సినటువంటి దైవిక ప్రేమ పరిశుద్ధత నీతి యథార్థత న్యాయప్రవర్తన కనబడదా న్యాయప్రవర్తన అందుకు వాటిని విసర్జించి యేసు ప్రభు దగ్గరికి వచ్చా ఎందుకంటే యేసులు అవన్నీ ఉన్నాయి ప్రేమ పరిశుద్ధత నీతి న్యాయప్రవర్తన దీనత్వం ఒక దేవుడు అనేవాడికి హై క్వాలిటీ సేవైతే ఉంటాయి అవన్నీ యేసులో ఉన్నాయి ఇన్ని ఇన్ని ఉన్న ఏసును వదిలిపెట్టి ఒక మనిషి స్త్రీ కానీ పురుషుడు కానీ వదిలిపెట్టి నేను అందులోకి వచ్చాను నేను వేరే దానిలోకి వెళ్ళిపోయాను నేను బయటపడ్డాను అందులో నుంచి అని అంటున్నారు అంటే ఏ కారణాన్ని బట్టి ఇందులో పరిశుద్ధతకు పెద్ద పీట వేయబడింది వేరే వాటిల్లో ఏమైనా చేసుకోవచ్చు ఇందులో నీతి ప్రవర్తన చెప్పబడింది ఏసు నోట నుండి అందులో మనం ఒకేవాడే అడ్డదిడ్డంగా ఉన్నాడు ఇక మనం ఎట్టు ఉంటాయే హలో వింటున్నారా ఇందులో అట్లా లేడు కదా లెక్కలు కరెక్ట్గా ఉన్నాయి ఈ లెక్కల్లో నిలబడాలంటే ఒక్కొక్కళ్ళకి తొక్కలు ఊడిపోతాయి అందుకని తట్టుకోలేక జంపు ఎందుకు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని నాకు సాయం జరగలేదండి అని కొంతమంది సాయం జరగటం కాదు